One of the biggest assets of Malayalam Premam is Sai Pallavi, no doubt about it. Fantastic avada act chesaru Malayalam lo. And ikkadiki vachevariki Shruti Hassan has done her role. So Shruti Hassan ela justify chesaru anukuntunnaru? How did she do? Ante main reason Shruti ni enduku choose chesukunnam ante ippudu Malayalam lo all three girls mana Telugu audience ki evariki teliyadu. Aa time ki Anupama kuda teliyadu endukante aa kuda aa time ki release avala. So and a love story ki hero ent important ho, hero ni kuda అంతే ఇంపార్టెంట్. సో ఒక్క ఐడెంటిఫైయింగ్ అండ్ పర్సన్ ఉండాలని అనుకున్నాము సినిమా స్టార్ట్ చేసే ముందు. అన్ని ముగ్గురు కొత్త అమ్మాయిలతో వెళ్తే ఆ ఐడెంటిఫికేషన్ ఉంటుందా లేదా, అంటే ఆ రిలేటబిలిటీ ఉంటుందా లేదా, తెలిసిన ఫేస్ ఉంటే డెఫినెట్గా ఆడియన్స్ ఇమీడియట్గా ఇంకా బాగా రిలేట్ అవుతారు సినిమాతో. సో వీ థాట్ యునో, అండ్ ద లెక్చరర్ ఎపిసోడ్, శృతిది ఎపిసోడ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్. సో ఆ ఎపిసోడ్కైనా ఒక నోటబుల్ ఫేస్ తీసుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందని అందుకే శృతిని ఫెంటాస్టిక్. అండ్ ఐ థింక్ నో వన్ వుడ్ హావ్ ఫిట్ ద రోల్ బెటర్. అంటే లెక్చరర్ క్యారెక్టర్ అయితే స్లైట్లీ మెచ్యూర్డ్, లిటిల్ ఓల్డర్ టు మీ, మోర్ డామినేటింగ్ ఉండాలి. అండ్ షీ వాజ్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్. షీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్.